తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మం ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ మద్ భగవద్గీత కంఠస్థ పోటీల పరిషత్ ఆధ్వర్యంలో గురువారం జగిత్యాలలోని స్థానిక చిలకవాడ ప్రభుత్వ పాఠశాలలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ఇక వారం రోజుల పాటు నిర్వహించిన శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పోటీల్లో విద్యార్థులు తమ తమ ప్రతిభను కనబర్చి విద్యార్థినులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు ప్రోత్సాహక బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిషత్ నిర్వాహకులు ఆకుబత్తిని శ్రీనివాస్, పాంపటి రవీందర్, ఒళ్ళొళ్ళ గంగాధర్, ఎలిగేటి లింబాద్రి, వీరబత్తిని రాజు, అదేవిధంగా మల్లయ్య, గుడికందల వెంకన్న, ఆసం ఆంజనేయులు, భీమనాతి భీమేశ్వర్, వేముల శంకర్, రఘునందర్తో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సత్సంగ ట్రస్ట్ ప్రథమ భగవద్గీత పఠన శిక్షణ శిబిరాన్ని వారం రోజుల పాటు 3, 4, 5లో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మొదటగా సందేహంలో ఉండే అందరూ ఈ శ్లోకాలు మేము చదువుతామా లేదా అని, కానీ ఈ రోజున అసలు చూడకుండా చదివే శక్తిని పొందారు మీరంతా. అటువంటి శక్తిని పొందినటువంటి స్కూల్ ఏది అంటే వీక్లీ బజార్ ఈ చిలకవాడ. పేరు వీక్లీ బజార్గానే ఉన్నా వాడ చిలకవాడలో ఉన్నది. చిలుక అంటే భాగవతాన్ని వినిపించినటువంటి శుక మహర్షి పేరే చిలుక. చిలుక మహర్షి అంటారు ఆయన. భాగవతాన్ని అందించినటువంటి శుక మహర్షి కూడా చిలుక రూపంలోనే ఉంటాడు. మరి అటువంటి చిలుకవాడలో కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనేక అనేక శుభ ఆశీస్సులు ఉండాలని తలుస్తూ ముగ్గుల పోటీల్లో మీరందరూ పాల్గొంటూ ఉంటారు. అయితే మీకు ఇచ్చినటువంటి ఈ శ్లోకాల్ని సెలవుల అనంతరం కూడా మీకు ఈ యొక్క శ్లోకాలను అందించినటువంటి సత్సంగం సభ్యులు శ్రీమాన్ గుడికెళ్ళ వెంకన్న గారు, అలాగే ప్రభుత్వ పరిపాలనలో ఒక 35-40 సంవత్సరాలు ప్రజాపరిపాలన ఉండి రిటైర్ అయిన తర్వాత ఏకైక జీవితం ప్రశాంతమైన జీవితం ఆధ్యాత్మికమైనటువంటి జీవితమే అని గ్రహించినటువంటి పెద్దలు లింబాద్రి గారు, వీరిరువురు ఈ క్లాసును తీసుకోవడంలో ముఖ్యమైనటువంటి పాత్రను వహించినటువంటి వారు. ఇంకా ముందు అనేకమైనటువంటి క్లాసులు తీసుకున్న పరీక్ష ఉత్తమమైనటువంటి ప్రతిభ కలిపించినటువంటి విద్యార్థులను ఆచార్య బృందము మీకు నేర్పినటువంటి ఆచార్య బృందం పిలుస్తూ ఉంటుంది. ఒకసారి అతిథుల ముందు మీ యొక్క ప్రతిభను ప్రదర్శించి ఈ కార్యక్రమంలో కనపరిచినటువంటి మా ప్రతిభకు బహుమానాన్ని కూడా అందుకోవలసిందిగా కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇది చాలా సంతోషం. నాకు ఎందుకంటే 3 రోజుల కింద తెలిసిన విషయం, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి విక్లీ బజార్ స్కూల్ పిల్లలకి ఇట్లా అత్యంతగానే చేస్తున్నాం అనే శిక్షణ బాగుంది నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే మా చిన్నప్పుడు హిందూ సంప్రదాయం గురించి కానీ ఈ దేశభక్తి గురించి చెప్పిన రోజు కానీ ఈ యొక్క భక్తి పారాసన గురించి కానీ మెయిన్ ఏంటంటే భగవద్గీత సారాంశాన్ని కూడా ఎవరు చెప్పలేకపోయినారు. మీరు ఉంచుకునే శక్తి నా దగ్గర ఉంది కాబట్టి నేను కూడా అచ్చమితోడు పాలు పాల్చకుండా తెలియజేస్తూ ఇక ముందు జరిగేది కూడా నాకు విన్నవిస్తా నేను కూడా వచ్చి మీకు కూడా టైం ఇస్తా అని తెలియజేసుకుంటూ స్కూలు యజమాన్యాన్ని కూడా అభినందన తెలుసుకుంటూ తెలియజేసుకుంటున్నాను. మిత్రుడు ఆకుపత్తి శ్రీనివాస్ గారు మనకు ఈ ధర్మ ప్రచారంగా వారు కార్యక్రమానికి నాంది పలికి ఒక తిప్ప దేవస్థానం వాళ్ళని ఎంపిక చేయడంలో నాకెంతో లాభం అనిపిస్తున్నది. ఎందుకంటే విశ్వేంద్ర పరిస్థితి నేను కూడా నా ఆధ్వర్యంలో ఉన్నా కాబట్టి నా పోపు తిన్నట్టుగా ఉన్నటువంటి అక్బర్ శ్రీనివాస్ గారు నా పని ఆయన సహజిస్తుందని చెప్పి నాకే అనిపిస్తున్నది. ఈ సందర్భంలో పిల్లలకు అభినందన చేయాలంటే మీరు చిన్నప్పుడు నేర్చుకునే ఏదైతే ఉందో చిన్నప్పుడు మేము నేర్చుకున్న ఉప్పు కప్పుకోవడం ఒక తీసుకోవడం అది అవన్నీ ఎటువంటి మేము మర్చిపోతలేము. అందుకోసము మీకు ఇప్పుడు మీ వంట పడుతుంది అనుకో మీ జీవితాంతం అది ఉండిపోతుంది. మీకు ఈ భగవద్గీత మీకు రావడం వల్ల మీ జీవితంలో ఎంతో ఉపయోగం ఉంటుంది. కాబట్టి మీరు భగవద్గీత మంచిగా అలవర్చుకొని ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మీరు మళ్ళీ దీని తాత్పర్యంగా మీరు నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా రవీందర్ గారు అన్ని విషయాలు చెప్పారు. ఇక నేను చెప్పేది ఏమిటి అందరికీ సెలవు. మన దాదాపుగా 35 మంది పాల్గొన్నారు. అందులో ఈరోజు 32 మంది ఉన్నారు.
12 మంది దానికెళ్ళి ఒక 7-6 ఫుల్గా మంచిగా పర్ఫెక్ట్గా చదవగలుగుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చదువుతున్నారు కానీ కొంత వాళ్ళకి తడబాటు అవుతుంది. చూసి కానీ ఇప్పుడు సెలవులు వస్తున్నాయి కదా, సెలవుల లోపల మీరు అందరూ కూడా ఇది వల్లె వేసుకోవాలి. మాట మాటికి ఎప్పుడన్నా తీరిక ఉన్న సమయాల లోపల పండగలు అందరికీ కూడా ఎంతమంది చదువుతారు అంతమందికి. ఇప్పుడు 3-4 చదివారు ఫస్ట్ సెకండ్ అనేది అది చేసినాం కానీ మళ్ళీ చదివిన వాళ్ళందరికీ కూడా మీకు ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. చదివిన వాళ్ళందరూ ఉన్నారా అట్లా చదువుకోండి. అదే కాకుండా మీకు ఒక మంచి మాటలు చెప్పడం జరిగింది. మనం ప్రతిరోజు ఏం చేయాలి, పొద్దున్న లేచిన తర్వాత భూమాతకు నమస్కారం చేయాలి. అందరూ కూడా మర్చిపోవద్దు అది. పొద్దున ఉదయం లేవగానే భూమాతకు నమస్కారం చేసిన తర్వాత చెప్పండి నెక్స్ట్ ఏం చేస్తారు, స్నానం చేసి మనం అన్నిటికీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాము, అందరికి కూడా ఏదన్నా వస్తువు మన హిందూ సంస్కృతిని క్షేత్రస్థాయిలో తీసుకోవాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం మన ఉభయ రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర తెలంగాణలో కార్యక్రమాలు నిర్వహించడానికి వరకు ఒక వేదికగా ధర్మాచార్యులను జిల్లా స్థాయిలో కూడా నియమించడం జరిగింది. అందులో భాగంగా జగిత్యాల్లో నన్ను ఇక్కడ నియమించడం జరిగింది. ఇక్కడ ఆధ్యాత్మిక భావనతో పాటు మనకు ఉన్నటువంటి దేవాలయాల మనకుడి ప్రోగ్రాం కానీ శుభప్రదం కానీ ఇంకా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుకెళ్ళడానికి వరకు ఇక్కడ మమ్మల్ని నియమించడం జరిగింది. ఇందులో భాగంగా జగిత్యాల పట్టణంలో ప్రప్రథమంగా జగిత్యాల పట్టణం చిలకవాడకు సంబంధించినటువంటి ఇక్కడ వారు చైర్మన్ ఉన్నటువంటి ఎలిగడ శంకర్ గారు రఘునందన్ గారు ప్రోత్సాహంతో ఇక్కడ ఒక భగవద్గీత శిక్షణ తరగతులు పెట్టాలన్న సంకల్పం రావడం వారు పూర్తి స్థాయిలో మాకు ఇక్కడ మాకు సహకరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ వారు సహకరించినందుకు పిల్లలు కూడా చిన్న వయసు మేము తీసుకోవాలనుకున్నది 6-7 తరగతులు అయితే ఎప్పుడైతే చిన్నపిల్లలు చిన్న మనస్తత్వంతో ఉంటారో వాళ్ళు పిల్లలు ఎటు వంగితే అటు వంగేటటువంటి విధంగా పిల్లలు ఏ చెప్పినా తొందరగా తెల్లారే చెప్పే విధంగా ఉంటారు. కాబట్టి చాలామంది పిల్లలు ఈ యొక్క ప్రోత్సాహంతో ఎప్పుడైతే ఒకరోజు చెప్పామో తెల్లారే వారు తీసుకొచ్చి ఒక ఆ శ్లోకాన్ని వినిపించడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. కాబట్టి ఇట్లాంటి ఇతర క్లాసుల కొరకు ముందుకెళ్దామన్నటువంటి భావనతో వారు కూడా మాకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఇంకా దీని తర్వాత తదనంతరం కూడా మోతే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి 6-7-8-9 తరగతులు కూడా 130 పిల్లలు కూడా భగవద్గీత క్లాసులను ప్రారంభించడానికి ఈ నెల 19 సన్నద్ధం చేసుకున్నాం దీని తదనంతరం. కాబట్టి ఇలాంటి భగవద్గీత క్లాసు మీకు కూడా ఎక్కడైనా 20 కంటే ఎక్కువ ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ ఉంటే మాకు తెలియపరిచినట్టు ఉంటే అక్కడికి వచ్చి మీరు కోరుకున్న సమయంలో మేము చెప్పడానికి అందరం ముందుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎవరైతే పిల్లలకు బహుమతులు అయ్యా వారికి ఇప్పుడు అందించడం జరుగుతుంది. పిల్లగానే పిల్లలు వచ్చి బహుమతి తీసుకోవాల్సిన కోరుతున్నాం. అర్జున ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవా చైవ కిమకూర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వాందు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యా మహతీం చ నాన్యతే అన్యమానే శరీరే యస్వింద్రియాణి మనసా నియమ్యా లభతే జున. కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్య విశిష్యతే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మజ్ఞౌ బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన బ్రహ్మణ్యదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస శనై శనైరుపరమేతు బుద్ధ్యతృతి గృహీతయ ఆత్మసంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్ మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ధనాంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ
జందేహం సయాతి పరమాంగతి. నడిమింటి బాధ్యశ్రీ, ఈ ఏడు రోజుల్లో శ్లోకాలను గీత 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 కావ్య గీత 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 ఆకుపచ్చ తిన్నారు.